వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్లు సాధించి కెరీర్ లో మంచి స్థాయికి ఎదుగుతున్న హీరో నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం శివ నిర్వహణ దర్శకత్వంలో రూపొందుతున్న నిన్ను కోరి చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. వీటికి తోడు ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నాని దంపతులకు మగబిడ్డ జన్మించడంతో పుత్రోత్సాహం కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నానిపై కొన్ని రోజులుగా ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక సినిమాను తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ కూడా ఆసక్తిగా గమనిస్తున్న సావిత్రి బయోపిక్ మహానటిలో నాని ఓ పాత్ర చేస్తున్నాడనే రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్, నటి జమున పాత్రను సమంత చేయనుందనే వార్త ఆల్రెడీ బయటికి వచ్చేసింది. ఇప్పటికే మహానటిలో రోల్ కోసం అడగడం నాని సైన్ చేశాడని కూడా చెప్పేస్తున్నారు. ఇక సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను సూర్య, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పాత్రలను నాని శర్వానంద్ చేస్తున్నారనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ సినిమాలో సూర్య చేయడం లేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు. ఓ న్యూస్ పేపర్ ఆర్టికల్ కు సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చిన నాని ఈ విషయంపైనే ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. సావిత్రి సినిమాలో తాను చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా పుకారు మాత్రమేనని చెప్పాడు. ఇక మిగిలింది శర్వానంద్, ఆయన ఏమంటాడో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్పందన తెలియచేయడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.